దుబ్బాక దశ దిశ మార్చిన గొప్ప వ్యక్తి సోలిపేట రామలింగారెడ్డి అని మంత్రి హరీష్ రావు అన్నారు. వారి కుటుంబానికి టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఆయన. 2004లో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత రామలింగారెడ్డి గారు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఈ రోజు రామలింగారెడ్డి సతీమణిని కలిసి మాతో పాటు ప్రచారానికి తిరిగేందుకు తీసుకెళ్లడానికి వారి ఇంటికి వచ్చామని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి గారి సతీమణి సోలిపేట సుజాత గారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ప్రకటించిన విషయం మీ అందరికీ తెలిసిందే. గారి ఆశీస్సులతో సుజాత చేతుల మీదుగా ప్రతి ఎకరానికి కూడా సాగునీరు రాబోయే రోజుల్లో అందిస్తాం. దుబ్బాకను ఇంకా బాగా అభివృద్ది చేసే దిశగా ఈరోజు ముందుకు తీసుకుపోతాం. మరి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ఈరోజు వారి ఇంటికి వచ్చి దుబ్బాక ఉప ఎన్నికల్లో తనకు టీఆర్ఎస్ టికెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు సోలిపేట సుజాత. దివంగత తన భర్త రామలింగారెడ్డి ఆశయాలను నెరవేర్చడానికే తాను ముందుకు వస్తున్నానని చెప్పారు ఆమె. ధైర్యం నాకు నన్నే ముందుకు తీసుకుపోతుంది. నాకు నిజానికి ధైర్యం లేదు కానీ వీళ్ళే నన్ను ధైర్యంగా తీసుకుపోగలుగుతుంది. కేసీఆర్ మా రామలింగారెడ్డి మీద పెట్టిన నమ్మకాన్ని 4 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, అభివృద్ధి చేసిండు. దాన్ని బట్టి మళ్ళీ నాకు కూడా కేసీఆర్ టికెట్ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలకు నేను అందుబాటులో ఉండి సేవ చేస్తాననుకుంటున్నా. కేసీఆర్ టికెట్ ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెడతా, ప్రజలకు అందుబాటు